పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం పట్టణానికి రెవెన్యూ డివిజన్ పోలీస్ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలపడంపై కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఈ నిర్ణయంతో తాడేపల్లిగూడెం వాసులు చిరకాలక కోరిక నెరవేరిందని అన్నారు ఆయన. ఆర్టీఓ డీఎస్పీ కార్యాలయాల ఏర్పాటుకు తాత్కాలిక భవనాలు పరిశీలిస్తున్నామని త్వరలోనే కార్యాలయాలు ప్రారంభిస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో ఏ పట్టణానికి లేదు, మెయిన్ రైల్వే లైన్ కనెక్టివిటీ ఉంది. ఇక్కడి నుంచి ఎయిర్ కనెక్టివిటీ టు గన్నవరం వెళ్ళాలన్నా గంటంబావులు వెళ్తాం, ఇటు రాజమండ్రి వెళ్ళాలన్నా గంటలో వెళ్ళిపోతాం. అలాగే వ్యాపార రీత్యా రాష్ట్రంలోనే ప్రముఖమైన హోల్సేల్ మార్కెట్ ఉంది. ఎడ్యుకేషనల్ రీత్యా జిల్లాలో అన్ని పట్టణాల కంటే కూడా మనం ఎడ్యుకేషన్లో అప్పు కింద మన తడిపుడు అని తీర్చిదిద్దాం. ఇవన్నిటి రీత్యా చూస్తే ఇక్కడ కనీసం ఖచ్చితంగా ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఆవశ్యకత ఉందని చెప్పాం. దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా చాలా పెద్ద మనసుతోటి ఒప్పుకుని వాళ్ళ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు.